మా ఊరు ముండాలం చిల్పూర్ గుట్ట కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఇప్పుడన్నా ఇంద్రమహిళ్ళు వస్తాయో రావో డౌటే కొడుతున్నాయండి. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఖాళీగా ఉన్నాయి. నేనేమన్నా సరే మీకు ఈ గోల్ ఉంటే పార్టీలకు పార్టీలకి మధ్యలో అమాయకులను ఎందుకు బలి చేస్తారు? ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకే పెయింట్ వేసి రాజీవ్ గృహకల్పాన్ని పెట్టించేయండి. చాలా ఇల్లులు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు, చాలామంది లబ్ధిదారులు ఉన్నారు పొందాల్సినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళకి ఇక ఎప్పుడొస్తాయేమో మరి. ఇక శ్రావ్య మేడం రైతు బంధు గురించి అడగండి అమ్మా. సార్ ఆల్రెడీ అడిగినాను సార్ రైతు బంధు గురించి, ఆల్రెడీ అడిగినా రైతు బంధు రావట్లేదు ఏందని అడిగినా ఏమైందని అడిగినా ఎవరెవరికైతే ఐఏఎస్లకు ఐపీఎస్లు కాదు నేను అడిగింది, సామాన్య రైతులకు అసలు సిస్సైనటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకు. మా సోమేష్ కుమార్ ఉన్నాడు జ్ఞానముద్ర వాళ్ళ భార్య పేరు మీద, ఆడ ఉన్నాడు ఆడ యాచారంలో, అది ఒక బీడు భూమి, అది పంట పండదు ఏం పండదు. సో అటువంటి భూమికి రైతు బంధు వస్తుందని తీసుకుంటున్నాడు. ఇటువంటి బ్యాచ్ కాకుండా నిజమైన వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అసలు సిస్సైనటువంటి రైతు బంధు రావాలా రైతులకు అర్హులకు. ఇయండి దాని ఇందాక ఎవరో ఒక చెప్పారు, ఏం చెప్పిండ్రు? రైతు భరోసా, ఎస్ వాళ్ళు రైతు బంధు అంటే మీరు కాదు కాదు మేనిఫెస్టోలో రైతు భరోసా 15,000 రూపాయలు అన్నారా సార్? ఎస్ 15,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, 5,000 కాదు ఏకంగా 10,000 కూడా కాదు 15,000 ఇస్తామన్నాడు. ఎవడు పెట్టిండు మేనిఫెస్టోలో ఇది? మా సునీల్ కనుగోలు అన్న పెట్టిండు. సునీల్ కనుగోలును అడగాలి ఇప్పుడు మనం, రేవంత్ రెడ్డిని అడగద్దు. సునీల్ కనుగోలు గారు రైతు బంధు ఏమైంది సార్ అని అడగాలి. నేను అడుగుతున్నా ఏమైంది మరి, పబ్లిక్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు రైతు బంధు ఏమైందో. సో దయచేసి సునీల్ కనుగోలు సమాధానం చెప్పాలి. సో ఇది పరిస్థితి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఎస్ ఇదట కేసీఆర్ తీసిన డిజైన్ అట, కేసీఆర్ గారు వేసిన డిజైన్ ఇది. అంటే ఒక పక్క సెక్రటేరియట్టు, ఒక పక్క అమర బిర్లా స్థూపం, ఎక్కడైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం కట్టినారో పెట్టినారో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. అక్కడ డిజైన్ మ్యాప్ అట్లా అంటే అట్లా అట్లా ఉండాలి ట్యాంక్ బండాన్ని. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అది గవర్నమెంటు ఏది, ఈ ఆర్ఎన్బిలోనే ఉంది స్ట్రక్చర్. తెలంగాణ విగ్రహం పెట్టాలి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పే చేసింది ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ అంటే తెలంగాణ సెంటిమెంటు, అది కేసీఆర్ కట్టిండా ఇంకోటన్నా కట్టిండా అని పక్కన పెడితే తెలంగాణ ప్రజలకి కామన్గా నమ్మినటువంటి తల్లే తెలంగాణ తల్లి. మరి తెలంగాణ తల్లి విగ్రహం అయితే పెట్టాలి కదా అన్న క్వశ్చన్కి కాంగ్రెస్ సమాధానం ఏం చెప్తో చూడాలి. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహము గతంలోనే ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా వేరేది ఎట్లా పెడతారు? తెలంగాణ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలా? రాజీవ్ గాంధీ విగ్రహం కావాలంటే ఢిల్లీలో పెట్టుకోండి అని చెప్పి అంటున్నారు. ఎంతమంది ఏకీభవిస్తారు? దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, సెక్రటేరియట్ దగ్గర ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం. సెక్రటేరియట్ దగ్గర ఉండాల్సింది ఏ విగ్రహం? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఆప్షన్ బి తెలంగాణ తల్లి విగ్రహం. మరి ఏం చెప్తారు ప్రజలు చూద్దాం దయచేసి. అమ్మా తెలంగాణమా అపరాధం మన్నించుమా, కంప్యూటర్ను పుట్టించిందే రాజీవ్ గాంధీ అంట. ఇట్లాంటి డైలాగులు మాట్లాడితే మరి ఎట్లా పుట్టించిందని అడుగుతారు. ఎందుకు అన్ని కాంట్రవర్సీ డైలాగులు కొడతాడు రేవంత్ రెడ్డి గారు? ఆవేశంలో మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధి, గాంధీలు దూరం, సీఎం రేవంత్ను పట్టించుకొని సోనియా కుటుంబం, రాజీవ్ గాంధీ విగ్రహ విషయాలకు అందరూ దూరమే. సోనియా గాంధీని పిలుస్తామని ప్రకటించిన సీఎం 4-5 సార్లు ఢిల్లీ వెళ్ళి బొక్కబొర్ర పడ్డాడు పాపం, అది వేరే విషయం. అందుకే సందర్భం లేకుండా హడావిడిగా ఆవిష్కరణ. మరి అంత పెద్ద సెక్రటేరియట్ దగ్గర ఆవిష్కరణ అంటే హైదరాబాద్లో ప్రపంచం మొత్తం చూస్తుంది. మరి సోనియా గాంధీ గారు రావాలి పోని, సోనియమ్మ కష్టం పాపం, ఆవిడ కొద్దిగా ఏజ్ కూడా మీద పడ్డది కాబట్టి మాటి మాటికి చిన్న చిన్న వాటికి రావడం కష్టం. రాహుల్ గాంధీ అని రావాలి, ప్రియాంక గాంధీ అని రావాలి, ఎవరు రాలే కదా. అన్నా నెల దాటిందే, నోటీసులు ఇచ్చి నెలన్నర గడిచిన చర్యలేవి, సీఎం సోదరుడి ఇల్లు ఇంకా కూల్చలేదేమి. దుర్గం చెరువు అమర్ కోఆపరేటివ్ సొసైటీకి గత నెల 8వ
తేదీన హైడ్రా నోటీసులు, ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలు తొలగించాలని రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి తాకీదులు, నెల గడిచిన అటు కన్నెత్తి చూడని అధికారులు. ఎందుకు చూడలే, కొడంగల్ రెడ్లకుంట చెరువులో రెడ్డి గారిలు కూడా కూలుస్తలేరు. అక్కడ ప్రజలను అడిగినా చెప్తారు కదా, ఎల్ఆర్ఎస్ దరఖాస్త రిజెక్ట్, హైడ్రా ఎఫెక్ట్తో అప్లికేషన్ల తిరస్కరణ, చిన్న చిన్న కారణాలను చూపి కొట్టువేతాడు. నీట మునిగింది 500 ఎకరాలు, నీళ్లు లేక ఎండుతున్నది 50,000 ఎకరాలట. సూర్యాపేట జిల్లాలో వరి సాగుకు కష్టాలు, ఖమ్మం మంత్రుల నిర్వాహకంతో కాలువకు గండి. బీఆర్ఎస్ అట్లా వేసిందని మహాస్వంటోళ్ళు అందరు మాట్లాడిండ్రు. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ పాలన వల్ల, వాళ్ళ అహంకారం వల్లనే, అవినీతి ఎమ్మెల్యేల వల్లనే బీఆర్ఎస్కు ఈ దుస్థితి పడ్డది. ఎవ డౌన్ అన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండ్రో, సగం మంది జనాల సగం పేరు పోయింది. అండ్ ఎప్పుడైతే ఈ అవినీతి ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇచ్చి అహంకారం చూపించిందో, కుక్కలకిచ్చిన గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే అహంకారానికి పోయిందో, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా చేసిండ్రో, అప్పుడు వీళ్ళకి పార్టీ ఇదైంది. అయితే వాళ్ళు ఏదైతే తప్పు చేసిండ్రో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదే తప్పు మళ్ళీ చేస్తుండు. మారింది, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు తెలంగాణకు వచ్చినాయి. ఎట్లాగో పేరు మొత్తం పోయింది, వెనకాల వేసుకున్న వాళ్ళని వేసుకున్నాం, పైసలన్నీ వస్తాయని రేవంత్ రెడ్డి గారు ఫైమ్ కురీషిని ముందర పెట్టి కలెక్టర్ని కలెక్ట్ చేపిస్తుడు పైసలు. సో ఇది ఆలోచించుకోవాలి మీరు. ఇక మంత్రుల కుతకుత, రేవంత్పై క్యాబినెట్ సహచరుల గుర్రు, ప్రభుత్వ నిర్ణయాల వెల్లడిలో ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం. సో ఇది నమస్తే తెలంగాణలోని వార్తలు. ఎస్, ఒకసారి కమిటీలో పోస్ట్ పెట్టినామా? కమ్యూనిటీ సెక్రటేరియట్ ముందు ఏ విగ్రహం ఉండాలి? జర్నలిస్ట్ శ్రావ్య ఇక్కడ కమ్యూనిటీలో పోస్ట్ పెట్టడం జరిగింది. సో దయచేసి ఛానళ్ళకి వెళ్ళండి, కమ్యూనిటీకి వెళ్ళండి. తెలుగు తల్లి విగ్రహం ఆప్షన్ 1, ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ విగ్రహం. అరే ఫస్ట్ ఆప్షన్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టమన్నా కదా, అధికార పార్టీ విగ్రహమే పెట్టాలి ఫస్ట్. లేకపోతే మనం అమ్ముడు పోయినాం అనుకోరా, ఏందమ్మా నువ్వు? అర్థమైంది కదా పబ్లిక్ మీకు. ఎస్, సో ఏ విగ్రహం పెట్టాలి, పోలింగ్ పెట్టినాం. సో మీ కమెంట్స్, మీ అభిప్రాయాలు, సూచనలు పోలింగ్ ఇవ్వండి. ఓకే, అట్లాగే ఇంకోటి కూడా పెట్టినాం, హైడ్రా ఐడియాను సునీల్ కనుగోలు ఇచ్చిందేనా అంటే ఎస్ అని 87% ఇక్కడ పోల్ అయింది. ఓకే, ఇంకా పోల్ అయితేనే ఉంటుంది. సో దయచేసి మీ సబ్స్క్రిప్షన్స్ మాకెంతో విలువైనది, మీ లైక్స్ మాకెంతో విలువైనవి, మీ కమెంట్స్ మాకెంతో విలువైనది. ఆ కమెంట్స్ కూడా బండ బూతులు కాకుండా సబ్జెక్ట్ మీద పెట్టండి, ఇంకా ఏ రకంగా మార్చుకోవాలి తీరును అనేది పెట్టండి. సో దానికి అనుగుణంగా మీ సమస్యలు పెట్టండి, ఇవన్నీ కూడా పెట్టండి. నిన్న ఒకడు పెట్టిండు అమ్మాయి అని చూడకుండా అడ్డమైన బూత్ ఒకటి పెట్టిండు, వాడికి ఇచ్చి పడేసిన అక్కడిదక్కడ. సో ఏదైనా మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, తప్పకుండా నా తీరును మార్చుకునే ప్రయత్నం నేను చేస్తాను. తప్పులు అందరు చేస్తారు, కానీ ఆ తప్పులు సరిదిద్దుకునేవాడే అసలైన మనిషి అని నేను ఫాలో అవుతాను. సో కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయ సూచనలు పెట్టండి, దేని గురించి ఇంకా శ్రావ్య మాట్లాడాలని కోరుకుంటున్నారో పెట్టండి. అండ్ రేపటి నుంచి నేను సాయంత్రం కూడా లైవ్కి వస్తా, ఎక్కడున్నా సరే మనం చిట్ చాట్ చేసుకుందాం. జస్ట్ కొన్ని సమస్యల మీద కావచ్చు, ఇంకేం చేయొచ్చు అనేది కావచ్చు, ఏదన్నా మీరు నన్ను అడగచ్చు, దానికి నేను సమాధానం చెప్తా. లైవ్ చాట్ చేసుకుందాం డెఫినెట్గా రేపటి నుంచి. ఇవాళ నిమజ్జనం కాబట్టి ఈరోజు వదిలేసి రేపటి నుంచి మనం మొదలు పెడదాము. సో లైవ్ చాట్లోకి వద్దాం. ఈవినింగ్ ఏ టైంకి లైవ్ చాట్కి వస్తే బాగుంటుందో కూడా మీరే చెప్పండి. దయచేసి ఏ టైంకి లైవ్ చాట్కి వస్తే బాగుంటుందో మీరే చెప్పండి. అండ్ ఎటువంటి ప్రజా సమస్యలైనా మా దృష్టికి తీసుకురండి, ఆల్రెడీ కాల్స్ చేస్తున్నారు. ఒకవేళ మా కాల్స్ లేకపోతే కనుక టెక్స్ట్ మెసేజ్లు పెట్టండి, మా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. నాతో మాట్లాడాలనుకుంటే కూడా వాళ్ళు నాకు చెప్తారు, నేను మాట్లాడతాను. అండ్ ఆఫీస్ అమీర్పేటలో ఉంది,
ఇక్కడ మీరు గూగుల్లో ఓకే టీవీ మీడియా అని కొడితే కూడా లొకేషన్ వస్తుంది. అండ్ మార్నింగ్ టైంలో ఎవరికన్నా ఏమన్నా ఉన్నా ఫోన్ లేపకపోయినా డైరెక్ట్గా ఆఫీస్ కూడా రావచ్చు. డెఫినెట్గా మేము మాట్లాడతాం. ఈ స్క్రీన్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు మీ సమస్యలను. ఈ ద్వారా అంటే ఈ స్క్రీన్ ద్వారా కూడా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకపోవచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అండ్ మీ లైక్స్, షేర్స్, కమెంట్స్ అండ్ ముఖ్యంగా సబ్స్క్రిప్షన్స్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఎంతో విలువైనవి.